ఇవాళ శనికి నైవేద్యం పెట్టాలి, పైగా శని త్రయోదశి కూడా, పూజకన్ని సిద్ధం చేసుకుంటు. అలాగే తంత్ర. ఒరే మంత్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఆ చోలీను వస్తానని. ఎందుకురా? నీ ముద్దులు పెళ్ళను ఒకసారి పిలు. ఎందుకురా బాబు పిలవటం? వెళ్ళిపోరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. సుక్కు, హే సుక్స్, సుక్ హే. ఎవరు స్వామి ఇతను? గుర్తు రావటం లేదా? మర్చిపోయావా మన కలిసి కన్న కథలు, చేసుకున్న భాషలు? కుమారి, నువ్వా? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? వీడి మీద కసితో పగతో నేర్చుకున్నాను. గురువు గారి మీద పగ? మీరేం చేశారు గురువు గారు? నేను చెప్తాను, నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ముహూర్తం పెట్టమని ఈ నీచుడు దగ్గరికి వచ్చాం. వీడు నా సుకుమారిపై కన్నేశాడు, మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు. ఏదో చెప్పాడు, నా సుక్కుని పక్క తీసుకెళ్ళి ఇంకేదో చెప్పాడు. పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు. అవునా కాదా? అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను, అందుకే మూడు అడుగులు నడిచి ఏడు ముళ్ళు వేశాను. వేస్తావురా? ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా, నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. రే వీడేంట్రా, అనుకున్న పని అంతా చేస్తాడేమిటి? నెగిటివ్ గా ఎందుకు ఆలోచించడం గురువు గారు? పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు ఏదో కబోడియా అంటున్నాడు కదా, చూద్దాం. చెల్లికి నాకంట మంచోడి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా, లేదా నీకంట యదోని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? సార్ ఇవాళనా ఇంద్ర అర్జెంట్ గా రమ్మన్నా.